స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 23వ వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో సిఎండి న్యూస్ చైర్మన్ ఫేస్ టు ఫేస్. గడపగడప గోపోయిన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో 161వ రోజు ఈరోజు కావలి పట్టణంలోని 23వ వార్డులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. కానీ ఏ గడపకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళలు భారీ ఎత్తున పాల్గొని హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా పూలమాలతో హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఇన్ని రోజులైనా కూడా ఎక్కడా కూడా ఎలాంటి క్రేజ్ తగ్గకుండా ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం పలుకుతున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇలా పలుకుతున్నారో ఒకసారి ఎమ్మెల్యే గారిని అడిగి చేసుకున్నాం. సార్, ఇన్ని రోజులుగా ప్రభుత్వ కార్యక్రమం తిరుగుతున్నారు, ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఏంటి దీనికి సంక్షేమ పథకాలు తోడుగా ఉన్నాయని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఎట్టి పరిస్థితిలో కూడా మాట తప్పడు. ఇచ్చిన హామీని నెరవేర్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది 2014లో అనేక హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలను అంతా కూడా మోసం చేశాడు. కాబట్టి 2019లో జగనన్న ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు అని చెప్పి ఏవైతే హామీ ఇచ్చో అవన్నీ కూడా నెరవేరుస్తాడనే ఒక నమ్మకంతో పేద ప్రజలంతా కూడా జగనన్నకి పటం కట్టడం జరిగింది. 151 సీట్లతోటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ప్రతి ఒక్క హామీని కూడా దరిదాపు 100% నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మగతం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ కుటుంబానికి పోయినా ఎక్కడ పోయినా కూడా వాళ్ళంతా కూడా సంతోషంగా చెప్పేది ఒకటే, మా పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు బంగారు బాట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో ప్రైవేట్ స్కూల్స్లో కాదు గవర్నమెంట్ స్కూల్స్లో మా పిల్లల్ని చేస్తారంటే మాకు భయంగా ఉండేది. అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండేది కాదు, బెంచెస్ ఉండేది కాదు. కానీ అటువంటిది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రూపురేఖ మార్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, మా పిల్లలు చదువుకునేదానికి ఏ విధంగా బంగారు బాట వేస్తున్నాడో, ఏ విధంగా మా పిల్లలకి ప్రతి ఒక్క విషయంలో ఫీజు కానించి ఉన్నత విద్య చదివేదాకా కూడా మాకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నమ్మకం. ఎందుకంటే ఈరోజు విద్య అనేది ఒక ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుంటే ఈరోజు భవిష్యత్తులో అతను ఉన్నత స్థానంలో పోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా ఏ విధంగా బలోపేతమవుతాయో అదేవిధంగా ఆ కుటుంబాలే కాదు ఆ గ్రామాలు కూడా ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బంగారు బాటేస్తున్నాడని ఈరోజు అక్క చెగమ్మకు చెప్పడం, మాకు ఘన స్వాగతం చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు అటువంటి మంచి పనులు అవే కాకుండా ఈరోజు రైతులకు కావచ్చు, ఒక పక్క రైతులకు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యానికి కావచ్చు, ఈరోజు హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేయడమే కాకుండా ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వస్తే అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కావలి నియోజకవర్గం మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కాక ఏ విధంగా కుంటుపడిందో మనం చూస్తున్నాం. గతంలో యానాదిగిడి గారు అదేవిధంగా మాగుంట పార్వతమ్మ గారు ఇదంతా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నది ఎంగగావన గారు, ఆ రోజుగా మట్టి రోడ్లు ఉండేవి. కానీ మాగుంట పార్వతమ్మ వచ్చినప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారైన దివంగత నేత రాజశేఖర గారిని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావలి నియోజకవర్గానికి ఏ విధంగా పెద్దపేట వస్తున్నాడు, ముఖ్యంగా రామాయపట్నం పోర్టు కావచ్చు, లేదా ఫిషింగ్ హార్బర్ కావచ్చు, మన కావలి ట్రంక్ రోడ్ కావచ్చు, అనేక ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచన. ఎందుకంటే అనుకోవచ్చు కొంతమంది చిన్న చిన్న రోడ్డు అవి ఇవి కొంచెం కాగేదని, కానీ మనకున్న పరిస్థితుల్లో కోవిడ్ నేపథ్యంలో పేద పేదగంతా ఎగర నుంచి బయటకు రాని నేపథ్యంలో ఈరోజు ఆర్థికంగా ఆదుకోవడమే కాక రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు పర్మనెంట్ ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ అంటే రామాయపట్నం పోర్టు కాంటితో ఫిషింగ్ హార్బర్గా అటువంటివి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా రేపు ముందు ముందు కూడా ఇక్కడ అనేక ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు మన
కాబట్టి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి పొందకపోద్దని కూడా పెద్దగంత కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం మహానగరాలన్నీ ఎక్కడుంటాయి, మహానగరాలన్నీ ఏమైనా సరే కలకత్తా కావచ్చు, అదేవిధంగా మనకి సంబంధించి చెన్నై కావచ్చు, ఈ విధంగా ఇతర దేశాలు న్యూయార్క్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ మహానగరమైనా సరే ఒక సముద్రపు ఒడ్డునో లేదా ఒక నది తీగ ప్రాంతంలోనో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీగ ప్రాంతంలో మనకి ఉన్న సుశాఖ తీగ ప్రాంతంలో 974 కిలోమీటర్ సుశాఖ తీగ ప్రాంతంలో 4 ఫోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు తీసుకురావడం, దీనివల్ల మన ఆర్థిక పరిస్థితి ముందు ముందు ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో మనం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం పెరిగి చెట్టే మానే మానే తర్వాత కాయ కాసి పండు ఇచ్చే పరిస్థితి. అంటే అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు వేసిన పీట భవిష్యత్తుకి బాట అది. ఈరోజు ఆ విద్యార్థులు చదువుకొని భవిష్యత్తు మన ఆర్థిక పరిస్థితి మారే విధంగా వారికి ఉన్నత స్థానాలకు పోవడం, దానివల్ల ఆర్థికంగా బలోపేతం అవడం, అదేవిధంగా పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి దోహదం చేస్తాయి. అటువంటి విత్తనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుతున్నాడు. అవి భావితగా మన ప్రజలకి ఉపయోగపడతాయి. అటువంటి ముందు చూపు ఉన్న యువ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కాబట్టే, ఈరోజు పేద ప్రజలకు అండగా ఉండే ముఖ్యమంత్రి కాబట్టే, ఈరోజు ఏ గడపకి పోయినా ఏ ప్రాంతం కావాలి టౌనా లేదా గౌరవ మండలమా లేదా ఇంకొక మండలమా అని కాదు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి మహిళలు ముఖ్యంగా, అదేవిధంగా పెద్దలు వారంతా కూడా ఈరోజు బ్రహ్మగతం పడుతున్నారని కూడా మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్క గడపకి మీరు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? పెన్షన్స్ రావట్లేదని కానీ ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు అందట్లేదని మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయి? మామూలుగా కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు కొన్ని వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ వాటన్నింటినీ కూడా మేము మా వాలంటీర్స్ని అడుగుతా ఉన్నాం, మా నాయకుని అడుగుతా ఉన్నాం, అందరిని అడుగుతా ఉన్నాం. అడిగినప్పుడు ఆల్రెడీ కొన్ని వాళ్ళకి ఉన్న కాంప్లికేషన్స్, అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని అరేజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. వాటన్నింటినీ కూడా సురక్షగా ఆల్రెడీ రైజ్ చేస్తున్నాం, వీలైనంత తొందరగా అవి కూడా అయిపోతాయని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందజేయటమే మా నాయకులు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, మా గృహసారులు, మా కన్వీనర్స్ అందరికీ ఆశయమని తెలియజేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు పథకాలు అందాగా ఎవరైతే అర్హులై ఉన్నారో వారికి 100% అందించేదే మన లక్ష్యంగా మీరంతా కూడా పనిచేయండి అని చెప్తున్నారు. అందుకే అంతేకాకుండా ఈరోజు గడప గడపకి మమ్మల్ని అంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరిగి వారి క్షేమ సమాచారాలు కావచ్చు, వారికి ఉన్న ఇబ్బందులు కావచ్చు, వారికి ఉన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కనుక్కొని ఈరోజు మాతో పాటు ఎంఆర్ఓ కావు, ఆర్డీఓ కావు, అదేవిధంగా కమిషనర్ కావు, ఇతర అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్ మాతో ఉన్నాయి. ఎక్కడ ఏ సమస్యను కూడా ఇమీడియట్గా రాసుకోవడం వాటిని వీలైనంత వరకు మా నాయకులు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, అందరు అధికారులు ప్రతి ఒక్కరు ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేసేదానికి ఈరోజు ఇంటింటికి వస్తున్నారో, అందుకే ఈరోజు ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు తపంతో ఉన్నారని తెలియజేస్తాను. ఎక్కడా లేని విధంగా కావాలో జగన్ అన్న ఇవ్వడం లేదండి. వాటికి సంబంధించి ఔషధాలు కూడా స్టార్ట్ చేసినాం, కొంతమంది ఇంకా కొంతమంది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అవి కూడా లేని తొందరగా అయిపోతే అన్ని ఆల్మోస్ట్ స్లాబ్ బయటకు వచ్చినాయి. స్లాబ్ బయటకు వచ్చినాయి కాబట్టి ఇంకా వాటికి కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా వాళ్ళు ఇస్తున్నాడు. ఆ అమౌంట్ తోటి ఇక్కడ ఫినిషింగ్ కూడా కంప్లీట్ చేసి వీలైనంత తొందరలో గోపేసాగర్ చేసే విధంగా రెడీ చేస్తున్నాం. అదేవిధంగా దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు స్పెషల్ అమౌంట్ కేటాయించడం జరిగింది. ఆ అప్రోచ్ రోడ్డు ఆర్చెస్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా వీలైనంత తొందరగా వాటిని గృహప్రవేశాలు చేయిస్తాం. అయినా కూడా ఒకవేళ కొంచెం బయటైనా కూడా మరీ వచ్చేది రాసి పెట్టుకోండి, మరీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అదేవిధంగా కాబోయే నియోజకవర్గం మరియు జగనన్నకి కాబోయే నియోజకవర్గ ప్రజలు ఈ సీటుని మంచి మెజార్టీతో ఆరోగ్యంగా ఇవ్వబోతున్నారని కూడా తెలియజేస్తాం. ఈ దొంగ ఓట్లు అనేది ఎవరు క్రియేట్ చేస్తారు, అలవాటు ఉండేవారు క్రియేట్ చేస్తారు, దొంగ పనులు చేసేవారు క్రియేట్ చేస్తారు, లేదా ప్రజలను మోసం చేసేవారు క్రియేట్ చేస్తారు. ఈరోజు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలని మోసం చేసి అవి ఇస్తాం ఇవి ఇస్తామని అబద్ధాలు చెప్పి వచ్చే నాయకి చంద్రబాబు నాయుడు. అటువంటి వారికి భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళకి దొంగ నోట్లు దొంగ ఓట్లు రాయించడమా, లేదా మా ఓట్లు తీయించడమా, లేదా
చనిపోయిన వాళ్ళని తీస్తే పోయారు, చనిపోని వాళ్ళని కూడా తీసేసే విధంగా ఆరు వేలు ఓట్లు వాళ్ళు ఇవి దొంగ ఓట్లని ఇచ్చారు. సంతోషమే. కాకపోతే ఇప్పుడు మేము అవన్నీ చేస్తున్నాం, పాపం గట్టుకున్నారని కూడా చంపేస్తున్నారు. ఎంత ఎంత దారుణమో ఒకసారి ఆగుతండి. ఈరోజు కొన్ని ఉన్నాయి, ఒక దగ్గర 8 ఓట్లు ఉన్నాయి ఒక ఆయనకి. గతంలో వేదా రాజ్యం దగ్గర 3 ప్లేసులు ఉన్నాయి, అవి కూడా మేము ఇచ్చాం. అటువంటివి ఏమైనా ఉంటే ఈ యాక్షన్ బాధ్యత వారి మీద మొన్నది. నన్ను నేను మొన్న కాన్ఫరెన్స్ అక్కడ చెప్పాను, వీడియో కాన్ఫరెన్స్ కాదు టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను అన్నమాట. 6000 ఓట్లు టీడీపీ వాళ్ళు తీస్తున్నారంటే వాళ్ళకి ఓడిపోతామనే ఒక భయం ఉంటుంది. కాబట్టి వాటిలో మీరు మన నాయకులు మన వాళ్ళంతా కూడా జాగ్రత్త పడండి. మన వాళ్ళని కూడా తీసేసే అవకాశం ఉంది. ఇటువంటి కుతం కాల్ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వార్డు అంతా కూడా అప్రమత్తం అవ్వండి. మన బీఆర్ చేసిన అంతా కూడా అప్రమత్తమై మీరంతా ఇక్కడ కలిసి ఆ నేతల్ని కూడా వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళు తీసేయడానికి పెడితే నిజంగా మన ఓటు మన ఓటు కానీ ఉంటే వాడిని కంపల్సరీ కూడా కాపాడండి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడైనా అది చెప్పాలి. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వారి మనుషులు కావచ్చు చెప్పాలి. అది కూడా చెప్పగలిగిన వాడు వేస్ట్. రాజకీయ నాయకుడిగా పనికాడు, ఉన్న ఓట్లను కూడా కాపాడుకోగలిగినప్పుడు రాజకీయ నాయకుడిగా పనికాడు. అందుకని మాకేదో దొంగ ఓట్లు రాయించడం మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే పెద్దగా మా సైడ్ ఉన్నారు, మాకు ఉన్న ఓట్లు చాలు. ఈరోజు దొంగ ఓట్ల కోసం మేము ఊరకెత్తాల్సిన పని లేదు, పరిగెత్తాల్సిన పని లేదు. వాటిని అటు చేసి ఇటు చేసి చాకచక్యం చూపిస్తున్న నాయకులు వాళ్ళ పార్టీలో ఉన్నారు. అటు మా కాడ ఎవరు లేదు. కాబట్టి మాకు భయం అనేది లేదు. ఎందుకంటే మాకు సపోర్ట్ ఉండేది మీ రోజు పార్టీ పవన్ కళ్యాణో ఏ బీజేపీయో ఏ కుక్కలో పార్టీయో మాకు సపోర్ట్ అవసరం లేదు. మాకు సపోర్ట్ ఉండేది మా ప్రజలు. ఈరోజు ప్రజలకు మంచి చేశారని మాకు ప్రజలు. కాబట్టి మా ప్రజల నమ్మకం అది. వాళ్ళకి భయం ఉంటే వాళ్ళు దొంగ ఓటు అయింది. ఇంకొకటి చెప్పాలన్నా ఈరోజు తెలియజేసిన సూటిగా ఒక విషయాలతో అన్నా నగదిత్య మండలంలో పేద ప్రజలకు ఇచ్చిన 15 కేసు వేసి వాళ్ళ నోటికాడికి వచ్చిన ఇదే స్థలాన్ని ఎందుకు కోర్టు చేసి ఆపారు, వాళ్ళు ఎందుకు అన్యాయం చేశారు, దాని మీద నేను వాళ్ళకి వచ్చినారా. ఓకే అది పోతపోయింది. మళ్ళీ మేము ప్రభుత్వంతో అడిగి ప్రభుత్వ స్థాయిన 15 కేసు వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్రమ పట్టింది కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి అటువంటి దుర్బుద్ధి పుట్టింది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఇంకొక ప్రదేశం అయినా మంచి సైట్ ఇద్దామని ఒక 80 ల్యాండ్ ప్రభుత్వాన్ని ఉంటే దాన్ని ఇచ్చేదానికి మేము రెడీ చేస్తుంటే మళ్ళీ కూడా కడుపు మంటతోటి ఎక్కడ మంచి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి మాకని దాన్ని కూడా ఈరోజు కేసు వేసి ఆపింది ఆ దుమార్గు కాదా అని నేను అడుగుతున్నాను. దాన్ని ఈ ఆన్సర్ చెప్పాల్సిన సార్ నిన్న భయం నాకు ఇంకోటి చూస్తానా మాఫియా మాఫియా అంటూ ఉంటారు, రావు మాఫియా మాఫియా అంటారు. ఎవరు కావాలో జగన్ ఎవరు జరుగుతుంది, రోడ్డు జరుగుతుంది, చాలక రోడ్డు జరుగుతుంది. అదేవిధంగా పాపం పేదవాళ్ళు ఇటుకలు బట్టీలు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇల్లు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా బేస్మెంట్లు మట్టి కావాలా. ఈరోజు కొంతమంది చయానా కట్టుకుని మట్టి తగ్గుతుంటే గుండాయుధం చేసే కదా మనుషులు తీసుకొని ఆడ ఫోటో తీయించి ఏదో ఎమ్మెల్యే మాఫియా చేస్తున్నాడు అది మరి చెప్పారు. నిన్న నిన్న 25 వార్డులో పోతే ఆడ ఇలా కానుకొని ఒక గుంట ఉంది, బొట్టగుంట. ఆ బొట్టగుంట అటువంటి జనావాసం ఉండే ప్రదేశంలో 25 అడుగు సడన్ డీప్ గా మట్టి అమ్మేసిన పరిస్థితి వాళ్ళు తెలుసు. అది ఎవరు చేస్తారు అనేది ముందు దాని గురించి మాట్లాడుతుంది. NL స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. NL స్పెషాలిటీ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటే లేఅవుట్ నెల్లూరు.